మాస్టర్ వేరే నంబర్ ఏదైనా ఉందమ్మా మీరేం టెన్షన్ పడకండి అంకుల్ నేను ట్రై చేస్తున్నాను గురుగారు గురుగారు మీరు ఇచ్చే నంబర్ కరెక్టేనా నేను అదే కరుస్తున్నాను రా వినమ్రా అల్లుడు గారు మా ఫోన్ ఎత్తట్లేదు నీ ఫోన్ నుంచి ట్రై చేసాం ఓసారి మాట్లాడమ్మా Rishi accept chesta vankoledu anything for you dear thank you so much dad that's Rishi welcome to bangkok rishi ninne eppude eppude chustana nu wait chestunna nenu ante wait chestunna really interesting baunade rishi nenu vaishalini pramato kaadu భయంతో పెంచాను అందుకే అది నీ ప్రేమలో పడిపోయింది అదేం తప్పు కాదు ఈ జనరేషన్ అంత ఇంట్లో ప్రేమ దొరక వీధుల్లో వెతుకుంటారు అలా చిన్న పిల్లలకు వీధిలో పొమేరియన్ కుక్క దొరికినట్టు వైశాలికి నువ్వు దొరికావు కానీ అది పట్టుకుంది పొమేరియన్ కుక్క కాదు నన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ కుక్క అని దానికి తెలియదు ఏంటి రియాలిటీ షో చూస్తున్నట్టుందా ఆడ నీ వెనకాల తోక ఆడించడానికి రాలేదు నన్ను కరవడానికి వచ్చాడు ఇరా హెలికాప్టర్ దిగగానే పెద్ద హీరో అయిపోయావా ఫ్యాన్స్ నీకు మాత్రమే కాదు నాకు కూడా ఉన్నారు నీ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు గుప్తా నీ క్లోజ్ ఫ్రెండ్ నిన్ను క్లోజ్ చేయమని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే ఒరేయ్ నిన్ను అక్కడే వేసేసా వాడిని కానీ నువ్వు లేకపోతే తను రాననింది ప్రేమంట బొంగు ఏ వాడు నీకు ముగుడు అవడానికి రాలేదు నాకు ముగుడు అవడానికి వచ్చాడు ఏం తెలుసా నీకు వాడి గురించి ప్రేమంట ప్రేమ ఒరేయ్ నీకు బీపీ గానే ఉందేంట్రా బీపీ ఉంటే టాబ్లెట్ వేసుకో హార్ట్ ప్రాబ్లం ఉంటే అంబులెన్స్ కాల్ చేసుకో నేను ఇప్పుడు ఇచ్చే స్ట్రోక్ కి నువ్వు హార్ట్ అటాక్ వచ్చి పోకూడదు నిన్ను ప్రాణాలతో తీసుకొస్తానని మా డిపార్ట్మెంట్ కి మాట ఇచ్చాను గుప్తా గారి చేత ఫోన్ కాల్ చేయించింది నేనే వైశాలి ద్వారా నిన్ను కలవాలనుకున్నాను కానీ తన ప్రేమను అడ్డం పెట్టుకుని నిన్ను పట్టుకోవాలనుకోలేదు అందుకే లింగాన్ని లేపేసి శంకరన్నే చేయించినట్టు వైశాలి మీద అటాక్ నేనే చేయించా అప్పుడు నువ్వు దిగుతావు అనుకున్నా వీడు దిగాడు వీడెళ్ళి శంకరన్నని కలిసే లోపే వాణ్ణి కూడా ఢిల్లీలో మా వాళ్ళు రాంగ్ స్టెప్ వేశారు కాబట్టి వైశాలి నీ దగ్గరికి వచ్చింది ఇప్పుడు నన్ను ఇష్టపడింది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చింది ఏంట్రా గుప్తా గారి ఫ్యానా బై బర్త్ అన్న భక్తుడు ఒరే గుప్తా కన్నింగ్ యాక్టింగ్ చేయాలంటే ఎవరైనా నీ తర్వాతేరా ఏమన్నావు పోలీస్ కుక్క జనాల్ని భయపెడుతూ వాళ్ళ చావుల మీద వ్యాపారం చేసే నీకే నీ తెలివితేటలుంటే అదే జనాల కోసం అవసరం అయితే ప్రాణాలు ఇవ్వడానికైనా ట్రైనింగ్ తీసుకుని రెడీ అయినా నాకెన్ని తెలివితేటలుంటాయి
చెప్పాను కదరా దీన్ని నమ్మించాలంటే మామూలుడు కాదు వీడు మెజిస్ట్రేట్ నాకు కరెక్ట్ రా ఈ షోకి ఫైనల్ టచ్ ఏంటో తెలుసా ఇంకో 5 నిమిషాల్లో ఇంటర్పోల్ పోలీసులు వస్తున్నారు నిన్ను పార్సల్ చేసి మరీ పట్టుకుపోతాం అది ప్రాణాలతోనే రోయ్ వాళ్ళని తీసుకొచ్చేది ఎవరో తెలుసా నీ హార్డ్ కోర్ ఫ్యాన్ గుప్తా ఆర్ యు హ్యాపీ రే ఈ 5 నిమిషాలు బతికేద్దాం అనుకుంటున్నావా ఆ ఏ దరింత వచ్చావరా ఇక్కడ ఏం పీకుదామని ఇది నా రాజ్యం ఇక్కడ ఉన్న వాళ్ళు నా మనుషులు ముక్కులు ముక్కలుగా నరికేస్తారు నిన్ను రే ఈ 5 నిమిషాల ప్రతి సెకండ్ ఇది చావాలి ఎందుకు నా కిట్టుబాయితో పెట్టుకున్నా నేను అరిచి అరుపులు హై వాల్యూమ్ నాకు వినపడాలి మామూలుగా చావకూడదాడు గవర్నమెంట్ జాబ్ ఏంట్రా కోతి ఏరు దాటేటప్పుడు తన పిల్లని నెత్తి మీద మోసుకెళ్తుందట ఇంతవరకు తను మునిగినంత వరకు తానే మునుగుతుంటే పిల్ల ఇప్పటిదాకా నేను ప్రాణాలతో పట్టుకుందాం అనుకున్నాను వైశాలి ఒంటి మీద ఒక ఘాటు పడిన డిపార్ట్మెంట్ కి నీ బాడీ కూడా దొరికినవు చెప్పేస్తాను రే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళని వదిలేయ్ వదిలేయ్ కత్తి పెట్టింది నీ పీకి మీద తెలియట్లేదు వదిలేయ్ కొడుకు కమాన్ టేక్ హిమ్ టు ది హాస్పిటల్ అంగారే లేదు మెల్లిగా తీసుకెళ్ళండి అదేంట్రా తొందరగా తీసుకెళ్తే బుల్లెట్ తీస్తారు లేట్ గా తీసుకెళ్తే కాళ్ళు తీసేస్తారు కానీ వీడిని ప్రాణాలు తప్ప చెప్పాలి మనం ప్రాణాలు ఉంటే చాలు కాళ్ళు అవసరం లేదు ఈడ్చుకెళ్ళండి నా కొడుకుని ఫారెన్ పోలీసులు కూడా లేట్ గా వస్తారా వైశాలి నీ దగ్గర చాలా అబద్ధాలు ఆడాను కొన్ని నిజాలు దాచాను అది నా డ్యూటీ ఐ హోప్ యు అండర్స్టాండ్ పద నీతో చాలా విషయాలు మాట్లాడాలి అదమ్మా జరిగింది